మనకు స్వచ్ఛ సర్వేక్షణ 2018 జనవరి 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సిటిజన్ ఒక అభిప్రాయం, సిటిజన్ ఒక ఫీడ్బ్యాక్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దగ్గర దగ్గర 35% ఏదైతే 4000 మార్కులు ఉన్నాయో ఆ 4000 మార్కు 35% మార్కు సిటిజన్ ఫీడ్బ్యాక్ మీద ఆధారపడుతుంది. పోయిన సంవత్సరం కూడా మనకు విశాఖపట్నం సిటిజన్స్ అందరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో ఈ ఫీడ్బ్యాక్ విషయంలో చాలా బాగా స్పందించారు. మోర్ దాన్ 1 లాక్ సిటిజన్స్ మనకు పోయిన సంవత్సరం ఈ ఫీడ్బ్యాక్ విషయంలో పార్టిసిపేట్ చేశారు. ఏదైతే ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 ఉందో దాంట్లో కూడా జీవీఎంసి పరిధిలో నివసిస్తున్న సిటిజన్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనేది కోరుకుంటున్నాము. పోయిన సంవత్సరం కంటే పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈ ఫీడ్బ్యాక్ స్వచ్ఛ సర్వేక్షణ్లో ఏదైతే ఈ ఫీడ్బ్యాక్లో ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ఫీడ్బ్యాక్ అనేది 4-5 మెథడ్స్లో తీసుకుంటారు. ఒకటి, ఢిల్లీ నుంచి MOHUA మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ పంపిస్తున్న బృందం వచ్చేసి అనానిమస్గా సిటిజన్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. రెండోది, ఏదైతే స్వచ్ఛత యాప్ ఉందో జనవరి 4వ తారీఖు నుంచి మార్చ్ 10 వరకు ఆ స్వచ్ఛత యాప్లో ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. మూడోది, స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 అని వెబ్సైట్ స్టార్ట్ చేశారు. దాంట్లో కూడా జనవరి 4వ తారీఖు నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. దాంట్లో లాగిన్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. తర్వాత ఇన్ని సంవత్సరాల లాగా 1969 నంబర్కు కాల్ చేసి దాంట్లో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు జనవరి 4 తర్వాత. ఈ ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో కేవలం కార్పొరేషన్ ఇస్తున్న డేటా మీద ఆధారపడకుండా మాత్రం సిటిజన్స్ ఒక ఫీడ్బ్యాక్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నారు. సంవత్సరానికి సంవత్సరం వచ్చేసి సిటిజన్ ఫీడ్బ్యాక్ మీద ఎక్కువ మార్క్స్ పెంచుతున్నారు. పోయిన సంవత్సరం సిటిజన్ ఫీడ్బ్యాక్ మీద 25% ఉంటే ఈ సంవత్సరం సిటిజన్ ఫీడ్బ్యాక్ మీద 35% అని పెంచడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం అందరూ కూడా అర్థమవుతుంది, సిటిజన్స్ నిజంగా సిటీ క్లీన్గా ఉందా లేదా అనేది ఫీడ్బ్యాక్ మీద ఈ ర్యాంకింగ్ ఉంటుందనేది. మనకు స్వచ్ఛ సర్వేక్షణ్లో సిటిజన్ ఫీడ్బ్యాక్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 క్వశ్చన్స్ కూడా గ్రేడింగ్ ఉంటుంది. 175 మార్క్స్ నుంచి 0 మార్క్స్ వరకు కూడా. సో ఆ గ్రేడింగ్ ప్రకారం సిటిజన్స్ ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు. ఏదైతే సిటిజన్స్ వాళ్ళ అభిప్రాయం ఉందో దాంట్లో ఇండిపెండెంట్గా ఇవ్వగలరు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. రెండో విషయం ఏంటంటే మనకు ఈ హాఫ్ ఇయర్లీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి ఇంట్రెస్ట్ లేకుండా కట్టడానికి మనకు 31st వరకు టైం ఉంది. 31st నాడున మనకు ఏదైతే సౌకర్యం సెంటర్స్ ఉన్నాయో సండే అయినా కూడా ఆ సౌకర్యం సెంటర్స్ వచ్చేసి ఓపెన్ చేసి సిటిజన్స్ని ఫెసిలిటేట్ చేయడానికి కోసం కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. 31st కూడా జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని సౌకర్యం సెంటర్స్ కూడా ఓపెన్ చేసి ఉంచుతాం అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు విశాఖపట్నంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు, మన యాక్టర్ మారుతీరావు గారు. ఆయనను వచ్చేసి స్వచ్ఛ భారత్ మిషన్ అంబాసిడర్గా గుర్తించడం అయినది. ఆయన వచ్చేసి స్వయంగా స్వచ్ఛ భారత్ మిషన్కు నేను ఏ రూపంలో కాంట్రిబ్యూట్ చేయగలనే ఒక ఆలోచనతో ఆయన వచ్చేసి ఈ సోప్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, తడి చెత్త పొడి చెత్త మీద ఆయన ఒక వీడియో తయారు చేయడం జరిగింది. దాంట్లో ఆయన యాక్ట్ చేసి ఉన్నారు. ఆయన వచ్చేసి ప్రజల్లో ఒక ఈ తడి చెత్త పొడి చెత్త మీద అవేర్నెస్ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఆ ఒక వీడియోని తయారు చేయడం జరిగింది. అది కూడా ఇవాళ మనము జీవీఎంసీలో రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా జీవీఎంసీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా జీవీఎంసీ తరఫున నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.